హాయ్ హలో అందరికీ. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. ఇదేంటి అని అంటే మామిడికాయతోటి రవ్వతో చేసినటువంటి కేక్, మైదాపిండితో కాకుండా. సో చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. సో ముందుగా వచ్చేసి నేను దీనికి ఒకటి పండిన మామిడి పండుని తీసుకున్నాను. బాగా స్వీట్గా ఉండి పండాలి, అయితేనే చాలా టేస్టీగా వస్తుంది కేక్ అనేది. ఇలా తీసుకున్న దాన్ని పైనంతా పొట్టు తీసేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఈజీ. మనకి మైదాపిండితో ఏంటి అని అంటే అది అందరికీ మంచిది కాదు అని రవ్వతో చేస్తున్నాను. సో ఇలా పైనంతా పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో క్వాంటిటీ ఏంటి అంటే నేను ఒక బౌల్ క్వాంటిటీ తీసుకుంటున్నాను. ఇలా మిక్సింగ్ జార్ తీసుకొని ఈ 1 కప్ మామిడికాయ ముక్కల్ని జార్లో వేసేసుకోవాలి. మామిడి చిన్న చిన్నగా ముక్కలు పైన పర్లేదు, పెద్దగా అయినా పర్లేదు. ఒక కప్ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, సూజీ రవ్వ అయినా అనొచ్చు. 1 కప్ షుగర్, సేమ్ అన్ని ఒకటే కప్ క్వాంటిటీ తీసుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. 1 కప్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ కానీ, లేదా మీరు ఘీ యూజ్ చేయాలనుకుంటే నెయ్యి కూడా యూజ్ చేయొచ్చు, లేదా బటర్, ఏదైనా మీ ఇష్టం. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయొచ్చు. 1 కప్ మిల్క్, ఇవన్నీ మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం సో చూడండి, చాలా సాఫ్ట్గా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నాం కాబట్టి ఇది మనకు కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో చూడండి, సో ఇలా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇందులోకి మనం ఏంటి అని అంటే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది కాబట్టి 1/2 టీ స్పూన్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ పాటు రెస్ట్ చేయాలి, పక్కకు పెట్టేసేయాలి. పైన మూత పెట్టేసి పక్కకు పెట్టేసేసుకుందాము. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనం ఒక కేక్ ప్యాన్ తీసుకుందాము. కేక్ ప్యాన్లో ఆయిల్ కానీ బటర్ కానీ వేసేసుకొని మొత్తం గ్రీస్ చేసేసుకోవాలి లోపలంతా కూడా. సో మన కింద అడుగు భాగం కేక్ బ్యాటర్ వేసినప్పుడు అంటుకోకుండా ఉండడానికి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది కేక్ అనేది, చాలా టేస్టీగా ఉందండి. సో పైనుంచి పిండి చల్లుకోవాలి. సో ఇలా మొత్తం పిండినంతా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో 15 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం చూడండి ఈ బ్యాటర్ని, కేక్ బౌల్ ఉంటుంది కదా, ఆ మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, సో అవన్నీ పోయేటట్టు మనం ఒకసారి 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసుకోవాలి. సో ట్యాప్ చేసుకున్నాక పైనుంచి డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకోవాలి. ఒకవేళ ఉంటే పర్లేదు, లేకపోయినా ఏం కాదు. సో నేను చిన్న గార్నిషింగ్కి పిల్లలకు బాగుంటుంది కదా అని వేసాను అంతే. సో ఇక్కడ ఏంటి అని అంటే నేను ముందుగానే ప్రీహీట్ చేసుకున్నాను వెడల్పాటి కడాయిలో కానీ, లేకపోతే మీ దగ్గర రైస్ కుక్కర్ కానీ ప్రెషర్ కుక్కర్ కానీ ఉంటే అందులో అయినా చేసుకోవచ్చు. నేను ఒక 15 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకున్నాను. కింద బోర్లించడానికి స్టాండ్ లేక నేను అది చిన్న బౌల్ పెట్టేసుకున్నాను బేస్ కోసము. సో ఇప్పుడు దీన్ని 40-45 మినిట్స్ బేక్ చేసేసుకోవాలి. కరెక్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది 40 మినిట్స్లో మనకు. సో ఒక 40 మినిట్స్ తర్వాత మనం దీన్ని ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు ఒకసారి కుక్ అయిందో లేదో చూద్దాము 40 మినిట్స్లో. సో ఫోర్క్తో కానీ లేదా టూత్పిక్తో కానీ చెక్ చేసుకుందాము. సో మనం ఎలా టూత్పిక్ ప్రెష్ చేసి పెడితే అలానే వచ్చేస్తే కుక్ అయినట్టు, లేదా కొంచెం పిండి కనుక అంటినట్లయితే ఇంకొక 5 మినిట్స్ బేక్ చేసుకుంటే
పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇంకొంచెం బేక్ కావాలి, ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే బేక్ చేసేసుకోవాలి కంప్లీట్ కేక్ ప్రాసెస్ అంతా కూడా. ఇంకొక 5 మినిట్స్ పడుతుంది, మనము ఒక 5 మినిట్స్ అలా బేక్ చేసేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఒక 5 మినిట్స్ తర్వాత. సో చూడండి, సో ఇక్కడ మనకి ఇక్కడ కేక్ అంటట్లేదు కాబట్టి సో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారాక అప్పుడు మనం డిమోల్డ్ చేసేసుకోవాలి. వేడి మీద చేస్తే రాదు. సో ఇది కంప్లీట్గా చల్లారిపోయింది. సో డిమోల్డ్ చేసుకుందాము. చాలా చాలా బాగా వచ్చింది కేక్ మాత్రము. సో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది, చాలా స్పాంజీగా ఉంది కేక్ కూడా. మనకి ఇక్కడ మౌల్డ్కి అంటుకోలేదు కేక్ కూడా. సో పిండి పిండి కూడా లాగా కూడా ఇక్కడ. సో చూడండి చాలా ప్లఫీగా వచ్చింది, చాలా బాగుంది టెక్స్చర్ మాత్రం చూడడానికి. టేస్ట్ కూడా అంతే బాగుంది ఎందుకంటే మ్యాంగో ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇక్కడ మనం మైదా కూడా యూజ్ చేయలేదు, రవ్వ కదా, అది ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. సో ఇది మ్యాంగో సూజీ కేక్, రవ్వతో చేసినటువంటి మ్యాంగో కేక్. సో హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు వరంగల్ వ్లాగర్. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సో చూడండి కేక్ చాలా చాలా స్పాంజీగా వచ్చింది.